మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి రాజు గారు చేసిన టేస్టీ రైస్ ఐటెం చూసేశారు కదా, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వంటలు చేస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? సునీత అండి. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్, ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? అర్చన. అర్చన గారు మీరు ఎక్కడ నుంచి? నేను హైదరాబాద్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి. నవరాత్రులు బాగా హడావిడి హడావిడిగా లలిత పారాయణాలు అన్ని గుళ్ళకు వెళ్ళటాలు అన్ని కూడా ఉంటాయి. సో వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పూజ చేయాలంటే మనం నైవేద్యాలు అన్ని కూడా బాగా చేసి పెట్టాలి కదా అమ్మవారికి. సో అలాగా నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి అభిరుచులు కూడా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తూ ఉంటారు. రాజుగారు కానివ్వండి, ఇలా మీలో వచ్చిన పార్టిసిపెంట్స్ కానివ్వండి. సో మరి మీరు కూడా మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా ఈ రోజు? సో ఏం వంట చేస్తారు అర్చన? నేను కొర్రల పులిహోర చేస్తాను. కొర్రలతో పులిహోర, ఓకే. సునీత గారు మీరేం చేస్తారు వెరైటీ? నేను ఉలవలతో బొబ్బట్లు అండి. ఉలవలతో బొబ్బట్లు, సో స్వీట్ హాట్ అనమాట, సూపర్ కాంబినేషన్. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే అండి. మరి కొర్రల పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కొర్రల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, సోయాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా అర్చన గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పోపు అంతా రెడీ పెట్టేసుకున్నారా? ముందు ఆయిల్ తీసుకుందాము పులిహోర పోపుకి. సో కొర్రలు ముందు మనం బియ్యం ఎలా అయితే ఉడికించి పెట్టుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం పులిహోరకి మనం ఎలాగ పొడి పొడిగా చేసుకుంటామో కొర్రలకి 1:1 వాటర్ సరిపోతాయి. ఒక కప్పుకి 2 కప్పులు అట్లా కాదు, అట్లా అయితే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. సో 1:1 వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. ఓకే, సో ఉడికించేటప్పుడు దాంట్లో ఏమైనా కొంచెం ఆయిల్ గానీ అట్లా ఏమైనా వేసుకోవాలి? కొంచెం ఉప్పు వేసుకుంటాం, కొద్దిగా ఉప్పు వేసుకుంటాం, ఎందుకంటే పులిహోర కలిపేటప్పుడు మేబీ అన్నం లాగా కలవకపోవచ్చు. ఓకే, అందులోనే సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనకి. ఆ కొర్రలకు మొత్తం సాల్ట్ పట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకుందాము. ఓకే, సో ఎప్పుడు రైస్ తో ఏం చేస్తామని వెరైటీగా కొర్రలతో ట్రై చేశారు? అవునండి. ఓకే, హెల్త్ కాన్షియస్ ఏమిటి మీరు బాగా? అంటే కొంచెం వెరైటీ, ఎప్పుడు పులిహోరే కదా, ఎప్పుడు పులిహోరే, ఎప్పుడు పులిహోర అన్నంతోనే చేస్తాం కదా, ఐ మీన్ బియ్యంతో వెరైటీగా. అయినా కొర్రలు కూడా మనం అంటే చాలా మంది ఇలా రైస్ బదులుగా పులిహోర కూడా మన వెరైటీస్ చింతపండు అని దబ్బకాయ అని అలా చేస్తాము, బట్ రైస్ ఐటమ్ మాత్రం మారదు కదా. రైస్ మారదు, కొర్రలతో ట్రై చేస్తాం. కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది సగ్గు బియ్యము కొంచెం లేకపోతే ఇలా సేమియాతోనో అలా అలా చేస్తూ ఉంటారు, బట్ ఇది కూడా ఐడియా బాగుంది కొర్రలతో. పల్లీలు వేసుకుందాం అండి కొంచెం. సో ఇది ఎలా చింతపండు కాంబినేషన్ లో చేస్తారా? నేను నిమ్మరసమేనండి. నిమ్మరసం, ఓకే. సో అక్కడ సోయా కూర వాడుతున్నారు కదా ఇందులో, ఎందుకంటే ఆ టేస్ట్? యాక్చువల్లీ సోయాకు ఫ్లేవర్ లాస్ట్ లో మనం పోపులో వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. ఓకే, అది కొంచెం టేస్ట్ ఇస్తుంది డిష్ కి, అందుకోసం అని వాడతాను. ఓ, ఉడకపెట్టిన శనగలు వేస్తున్నాను. ఓకే, శనగపప్పు. సో ఇలా కొర్రలతో మీ ఐడియానేనండి ఇలా చేయటం, లేకపోతే ఎక్కడైనా చూసారా? వెరైటీస్ అన్ని అభిరుచిలో చూసే. అభిరుచిలో చూసానా? ఓ, మేము కొర్రలతో ఎప్పుడు ఏదో వెరైటీ చేస్తే మీకు దాని పులిహోర సిమ్ లో పెట్టా, కొంచెం సిమ్ లోనే ఉంది. అంటే మీరు ముందు ఫస్ట్ పోపు బాగా ఎక్కువ వేయించేశారు, సో ఇవి వేగేసరికి అవి ఎలా అవుతుంది? పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి అర్చన గారు? లేదండి, నేను ఇంట్లోనే. ఓకే, సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3. 3 పిల్లలు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఏం చదువుతున్నారు? బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. తర్వాత నాకు ఆడపిల్లలు ఇద్దరు ట్విన్స్. ఓ వావ్, ఏం పేర్లు పెట్టారు? ఆద్య, ఆరాధ్య. బాబు పేరేంటి? అభిజయ్. అభిజయ్. మొత్తం ఇల్లంతా గోలగోలగా ఉంటుందేమో. బేబీస్ కి ఎంత ఇప్పుడు ఏజ్? వాళ్ళకి 3 ఇయర్స్. వాళ్ళకి 3 ఇయర్సా? ఓ, సో అయితే అల్లరే బాగా, చాలా చాలానా? వాళ్ళిద్దరే ఎక్కువ అల్లరి చేస్తారు యాక్చువల్లీ. బాబు కంటేనా? కొట్టుకుంటారండి. కొట్టుకుంటారా? అయ్యయ్యో, కాంపిటీషన్ ఏమో ఇప్పటి నుంచే. కొంచెం అల్లం వేసుకుందాము. ఓకే,
సో మరి ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు అంతే అంతేనా ఇప్పుడు పిల్లల్ని బేసిక్ గా డివియేట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది కదా అవునండి ట్విన్ బేబీస్ ని ఒకసారి పెంచుతాం అమ్మో చాలా కష్టం హెల్ప్ ఉండాలి ఖచ్చితంగా అవును ఒకళ్ళ అయితే కంపల్సరీగా ఉండాలి ఓకే మీ వారు ఏం చేస్తూ ఉంటారు మా వారు ప్రొఫెసర్ కాలేజ్ ఆయన పేరు ఏంటి కిరణ్ కుమార్ ఓకే మీకు అంటే బాగా ఫ్రెండ్స్ గ్రూప్ ఉందండి ఎక్కువ అవునండి కిట్టి పార్టీస్ ఇలాంటివన్నీ ఉన్నాయా ఇన్ బిట్వీన్ లాస్ట్ లో కొంచెం నువ్వులు వేస్తానండి ఓకే మీ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారా డిస్టెన్స్ ఆల్మోస్ట్ నియర్ ప్లేస్ నియర్ ప్లేసెస్ ఓకే ఓకేనా ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయ్యాయండి లాస్ట్ లో కరివేపాకు ఓకే మరి మీకు ఇప్పుడు పిల్లలతో ఇలా పూజలు అవి చేసుకోవడానికి టైం కొంచెం కష్టమే కాకపోతే వాళ్ళు మార్నింగ్ నిద్ర లేకుండా టక్ టక్ చేసేసుకుని మేనేజ్ చేయాలి కొన్ని సంవత్సరాలు అన్ని ఇలా టైం షెడ్యూల్స్ అన్ని మార్చ్ చేసుకోవాలన్నమాట మార్చుకోవాలి ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకసారి లేస్తారా इधर जेंडर रेडी పోయాక ఇప్పుడు లాస్ట్ లో వేసుకుంటే ఇది ఇది చాలా టెండర్ గా ఉంది కదా అవును కొంచెం వేసుకుంటే అంటే ఫ్రై అయిపోతే దాని టేస్ట్ అది కూడా ఎక్కువ తెలియదు సాస్ సోయా ఫ్లేవర్ వస్తుంది కదా ఫైనల్ గా యాడ్ చేస్తుంది మనం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవచ్చు ఇలా పోప్ లో వేసేసుకుంటే జలుబు చేయదట లెమన్ తో ఏమైనా ఐటమ్స్ చేసుకున్నా గానీ ఓ వాడు ఒక చిట్కానా ఓకే ఓకే మరి చేదవుతు అంటే ఆఫ్ చేసేసాం కదా ఆఫ్ చేసేసాం కదా ఓకే సో అంటే ఆ వేడి మీద వేసేసుకుంటే జలుబు చేయదు జలుబు చేయదట ఓకే కొంచెం పసుపు వేసుకుందామండి లాస్ట్ లో ఓకే పోప్ రెడీ అయిపోయిందండి మనం ఉడకబెట్టుకున్న ఆల్రెడీ కొరలు ఉన్నాయి కదా యా ఇవి ఇందులో యాడ్ చేసేసుకో ఓకే సో ఇలాంటి వెరైటీస్ చేస్తే మీ పిల్లలు తింటారండి కొంచెం కష్టపడాలి ఓకే हेल्दी ऐटम्स मनम अर्थं जनरल चूस्त गोधुम रवलाटी कुर्रल चाला मंचिवि अंटार हेल्थ की యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అంటే రైస్ తినొద్దు అన్న వాళ్ళందరూ కూడా అంటే తినకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కొర్రలు సబ్స్టిట్యూట్ బాగా వాడుతున్నారు రెడీ అయిపోయిందండి కొర్రల పులిహోర రెడీ అండి నైస్ ఓకే అండి మరి కొర్రల పులిహోర రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కొర్రల పులిహోర తయారు చేసే విధానం ముందుగా కొర్రల్లో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేరుశనగ పలుకులు ఉడికించిన శనగపప్పు తరిగిన పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో అల్లం పేస్ట్ నువ్వులు కరివేపాకు సోయాకు వేసి వేయించాలి ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పసుపు ఉడికించిన కొర్రలు వేసి బాగా కలుపుకోవాలి అంతే కొర్రల పులిహోర రెడీ